హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పుల్లాస్ అకాడమీ. స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతానంటే టాప్ 10 కాలేజెస్ ఇన్ హైదరాబాద్, అదేవిధంగా టోటల్ గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. సో వీటి గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా డిస్కస్ చేయబోతున్నాను. ఎవరైతే ఈసెట్ 2021 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకోబోతున్నారో వాళ్ళకి చాలామంది కన్సల్టెన్సీస్ కాల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు కాల్ చేసినా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు మిమ్మల్ని మీ ర్యాంక్కి మీ కాలేజీకి సంబంధం లేకుండా ఏదో నార్మల్ కాలేజీలో తీసుకెళ్ళి పడేస్తారు. కాబట్టి కన్సల్టెన్సీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. సో అందరూ కాదు, కొంతమంది ఉంటారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అదేవిధంగా కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఒక లిస్ట్ రాసుకుంటారు కదా, ఆ లిస్ట్లో కాలేజ్ పక్కకు కాలేజ్ కోడ్ రాసుకుంటారు. సో కాలేజ్ కోడ్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి కాలేజ్ కోడ్ కూడా 4 ఆల్ఫాబెట్స్తో ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు సిబిఐటి ఉందనుకోండి, సిబిఐటికి రిలేటెడ్గా ఇంకేమన్నా వర్డ్స్ ఉన్నాయనుకోండి, సిబిఐటికి రిలేటెడ్గా ఏమైనా వేరే కోడ్ ఉందనుకోండి, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్స్ అనేది ఒక పేపర్ మీద రాసుకోండి. లైక్ ఇప్పుడు సిబిఐటి పెడదాం అనుకున్న వాళ్ళు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని రాసి దాని పక్కకు కాలేజ్ కోడ్ రాసుకోండి. సో ఆ విధంగా ప్రతి ఒక్క కాలేజ్ కూడా కాలేజీతో పాటు కాలేజ్ కోడ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు కొంచెం జాగ్రత్తగా లేకున్నా కూడా మీకు వచ్చే కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ ఆప్షన్ పెట్టారనుకోండి, అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి ఖచ్చితంగా కాలేజ్ కోడ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఉంటారో అండ్ 1000 అబో ర్యాంక్ వచ్చి ఉంటారో వాళ్ళందరూ కూడా కాలేజీ ఫీజుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సపోజ్ మీకు ఏమన్నా ఒక పర్టికులర్ కాలేజ్ వచ్చిన తర్వాత ఆ సీట్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే అలాట్మెంట్ రాగానే వితిన్ 3-4 డేస్లో మీరు ఆ ఫీ అంతా కూడా పే చేయాలి. ఫీ పే చేయకుంటే మీ సీట్ అనేది పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఉంటారో, అదేవిధంగా 1000 అబో ఇంటిగ్రేట్ ర్యాంక్ వచ్చి ఉంటారో వాళ్ళందరూ కూడా మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, tacet.nic.in, దాంట్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ ఉంటుంది. ప్రొఫైల్లోకి వెళ్ళి ఏ కాలేజీకి ఎంత ఫీజు ఉంది క్లియర్ కట్గా చూసి ఆ ఫీ మీరు పే చేయగలను అన్నప్పుడు మాత్రమే ఆ కాలేజీని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే మనకు మ్యాక్సిమం సీట్ వస్తుంది, సెకండ్ ఫేజ్లోకి వెళ్తే చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది సీట్ రావడానికి. వచ్చినా కూడా నార్మల్ కాలేజెస్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే జాగ్రత్తగా ప్రతి ఒక్క ఆప్షన్ కూడా చూసి పెట్టుకోండి. అదేవిధంగా ఫీజు దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? సో అది ఇన్ఫర్మేషన్. సో మనం ప్రజెంట్ ఈ వీడియో కంటెంట్లోకి వెళ్తే, ఫస్ట్ మనం గవర్నమెంట్ కాలేజెస్ గురించి డిస్కస్ చేస్తే, గవర్నమెంట్ కాలేజ్ చూడండి, ఓవరాల్గా మనకైతే తెలంగాణలో 9 కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మనకి ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అదేవిధంగా జేఎన్టీయూ హైదరాబాద్, కేయూ వరంగల్, కేయూ కొత్తగూడెం, జేఎన్టీయూ కరీంనగర్, జేఎన్టీయూ మంథని, జేఎన్టీయూ సుల్తానపూర్, కేయూ కొత్తగూడెం, కేయూ వరంగల్. సో దీంట్లో చూసుకోండి, ఫీ వచ్చేవరకు 18,000 ఉంటుంది. ఎవరికైతే రీఎంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళందరికీ కూడా 18,000 వచ్చేస్తుంది. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఉంటారో వాళ్ళ ఫీ పే చేసుకోవాలి. సో ఇక్కడ 2 కాలేజెస్ కనబడుతున్నాయి కదా, ఈ రెండు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్. సో కాబట్టి వీటి ఫీ వచ్చేవరకు 35,000 ఉంటుంది, ఓకేనా? సో అవి గవర్నమెంట్ కాలేజెస్. సో ఎవరికైతే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ కాలేజెస్లో మీరు మెయిన్గా అయితే ఓయూ అనేది ఎక్స్ట్రాడినరీ కాలేజ్, అదేవిధంగా జేఎన్టీయూ హైదరాబాద్ అనేది కూడా ఎక్స్ట్రాడినరీ కాలేజ్, తర్వాత కేయూ కూడా బాగానే ఉంటుంది, అదేవిధంగా జేఎన్టీయూ కరీంనగర్ కూడా బాగానే ఉంటుంది, మిగతా కాలేజ్ కూడా బాగానే ఉంటాయి. సో ఒకసారి ఏ కాలేజ్ చూజ్ చేసుకుంటున్నారో ఆ కాలేజ్ గురించి క్లియర్ కట్గా తెలుసుకొని ఆ కాలేజెస్కి వెళ్ళండి, గవర్నమెంట్ కాలేజెస్. మోరోవర్ గవర్నమెంట్ కాలేజెస్లో ఓయూ, అదేవిధంగా జేఎన్టీయూ హైదరాబాద్ అనేది ఎక్స్ట్రాడినరీ కాలేజెస్. ఓవరాల్గా ఇక్కడ రాసిన అన్ని కాలేజెస్లో కూడా 1 పొజిషన్లో 2 పొజిషన్లో ఉండే కాలేజెస్ ఈ కాలేజెస్. ఈ కాలేజెస్ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మనకైతే, ఓకేనా? సో నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లోకి వస్తే, సో ప్రైవేట్ కాలేజెస్లో చూసుకోండి, ఇవన్నీ కూడా టాప్ 10 కాలేజెస్. సో మీ ఇష్టం, మీ ఆర్డర్ అనేది మీరు ఏ విధంగానే పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా రాశాను. సో దీంట్లో మెయిన్గా చూసుకున్నట్టయితే సిబిఐటి, వాసవి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఎంజీఐటి, గోకరాజు రంగరాజు, శ్రీనిధి, వర్ధమాన్, ఎంవిఎస్ఆర్, సివిఎస్ఆర్, గీతాంజలి, ఓకేనా? సో ఈ 10 కాలేజెస్ ఉన్నాయి. ఈ 10 కాలేజెస్ కూడా హైదరాబాద్లోనే టాప్ 10 కాలేజెస్ గురించి చెప్తున్నాను. లైక్ మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా కొన్ని కాలేజ్ ఉంటాయి. లైక్ వరంగల్లో కిట్స్ ఉంది, రీసెంట్గా యూనివర్సిటీ అయిన ఎస్ఆర్ కాలేజ్ ఉంది, అదేవిధంగా మనం బీవీఆర్ఐటి ఉంది, చాలా ఇలాంటి కొన్ని తెలంగాణలో ఉన్న వేరే వేరే కాలేజెస్ కూడా ఉన్నాయి. కానీ నేను ఓన్లీ హైదరాబాద్లో ఉన్న టాప్ 10 కాలేజెస్ గురించి చెప్తున్నాను, ఓకేనా? సో గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నారాయణమ్మ కాలేజ్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో మీరు ఓయూ, జేఎన్టీయూ,
సిబిఐటి వాసవి తర్వాత నెక్స్ట్ నారాయణమ్మ కాలేజ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా? సో నారాయణమ్మ కాలేజ్ అయితే లేడీస్కి ఎక్స్ట్రా అనే ఉంటుంది. సిబిఐటి వాసవి తర్వాత ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా నారాయణమ్మ కాలేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇవైతే ఓవరాల్గా అయితే 9 గవర్నమెంట్ కాలేజెస్, అదేవిధంగా 11 ప్రైవేట్ కాలేజెస్. 11లో ఒకటైతే గర్ల్స్కి స్పెషల్గా, దీంట్లో బాయ్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఉంటుంది నారాయణమ్మ కాలేజ్. అది సిబిఐటి వాసవి తర్వాత ఎవరైతే గర్ల్స్ ఉన్నారో ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఈ వీడియో. వీడియో ఎండింగ్లో కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కన్సల్టెన్సీ వాళ్ళలో కొంతమందిని అయితే బ్లైండ్గా నమ్మకండి, వాళ్ళ మీ ఎక్స్ట్రాడినరీ ర్యాంక్ వచ్చినా కూడా నార్మల్ కాలేజెస్లో వేస్తారు. అదేవిధంగా ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫీ స్ట్రక్చర్ చూసి క్లియర్ కట్గా మీరు పే చేస్తా అంటేనే పెట్టుకోండి. అదేవిధంగా కాలేజ్ కోడ్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ కాలేజ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ కోడ్ అయితే క్లియర్ కట్గా ఒక పేపర్లో రాసుకొని ఆప్షన్స్ కూడా చాలా క్లియర్గా పెట్టండి. ఓకేనా? సో ఓవరాల్గా ఇది ఈ వీడియో. వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి. ఎవరైతే ఈసెట్ 2021 స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.